పీసీసీ పదవిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మూడేళ్ల నా పదవీ కాలం ముగిసిందన్నారు. కొత్త పీసీసీని ఎంపిక చేయాలని అధిష్టానాన్ని కోరానని తెలిపారు. త్వరలో అధిష్టానం కొత్త పీసీసీని నియమిస్తుందని భావిస్తున్నానని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 21 జూన్ 27 నాడు నన్ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించారు. జూలై 7 తారీఖు నాడు నేను ఛార్జ్ తీసుకున్నా. 2024 జూలై 7 తారీఖు మూడు సంవత్సరాలు పూర్తి కాబోతుంది. ఒక్కసారి పీసీసీ అధ్యక్షుడు నియామకం జరిగితే అది 3 సంవత్సరాలకు ఉంటుంది. కాబట్టి నేను కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారికి, జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారికి నా 3 సంవత్సరాల పదవీ కాలం పూర్తి అయ్యే లోపల నూతన పీసీసీ అధ్యక్షుడిని నియమించండి. నా హయాంలో శాసనసభ ఎన్నికలు, నా హయాంలో పార్లమెంట్ ఎన్నికలు రెండింటిని నిర్వహించిన, వీలైనంత మేరకు అందరూ సహకరించారు, సరైన ఫలితాలనే ఇచ్చినామని మేము భావిస్తున్నాం. నాకు ఈ బాధ్యత నుంచి తప్పించి సమర్థవంతమైన వాళ్లకు సామాజిక న్యాయంతో పాటు కొత్త పీసీసీ అధ్యక్షుని నియమించండి అని చెప్పి నేను ఆల్రెడీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసిన, అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది, తప్పకుండా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని నేను భావిస్తున్నాను. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి ఇవాళతో ముగుస్తోంది. కొత్త పీసీసీ చీఫ్ ను నియమించాలని కూడా హైకమాండ్ కు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం పీసీసీ అధ్యక్ష పదవి అనేది 3 సంవత్సరాలు కొనసాగుతుంది అని రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిందిగా అధిష్టానానికి చెప్పాను అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. సో మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కొండల్ మనకు అందుబాటులో ఉన్నారు. కొండల్, మొత్తానికి త్వరలోనే పీసీసీ కొత్త బాస్ రాబోతున్నారు. ఎందుకంటే కొద్దిసేపు క్రితమే అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. పీసీసీ చీఫ్గా తన పదవీ కాలం ఈరోజుతో ముగుస్తున్న నేపథ్యంలో కొత్త పీసీసీని ఎంపిక చేయాలని చెప్పి ఆయన అధిష్టానాన్ని కోరారు. దీంతో ఇక పూర్తిగా ఇప్పటికే పూర్తి కసరత్తు కూడా హైకమాండ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికి చాలామంది ఆశావాహులు ఉన్నారు. దాంట్లో ప్రధానంగా 8 మంది ఆశావాహులు ప్రస్తుతం పీసీసీ చీఫ్ కోసం అని పోటీ పడుతున్న వారు. దీంట్లో బీసీ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ 3 సామాజిక వర్గాలకు సంబంధించి 8 మంది పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి ఇప్పటికే నివేదించిన నేపథ్యంలో ఇక త్వరలోనే 1-2 రోజుల్లోనే కొత్త పీసీసీ రాబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తు కూడా క్లైమాక్స్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ కొత్త 8 మందిలో ఎవరు పీసీసీగా రాబోతున్నారన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే హైకమాండ్ కసరత్తు అన్నది సామాజిక వర్గాల వారీగా వ్యక్తుల పనితీరు ప్రామాణికంగా, అదేవిధంగా ఆయా వ్యక్తులకు సంబంధించి పార్టీతో ఉన్న అనుబంధానికి ప్రతీకగా వీటన్నింటిని లెక్కలేసుకొని కాంగ్రెస్ హైకమాండ్ పీసీసీ అధ్యక్షుడు నియమించబోతుంది. ఆ అధ్యక్షుడు కూడా ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త గవర్నమెంటు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది. రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు. వచ్చే కొత్త పీసీసీ కూడా ప్రభుత్వంతో కోఆర్డినేషన్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉంటుంది. ఎక్కడ కూడా నాన్ కాంట్రవర్షియల్గా ఉండాలి. ఇవన్నీ కూడా ప్రామాణికంగా తీసుకుంటూ కొత్త పీసీసీ ఎంపిక అన్నది హైకమాండ్ చేయబోతుంది. దీనికి సంబంధించి దాదాపు ఈ గత 2-3 రోజుల నుంచి కూడా వడపోత కార్యక్రమం కాంగ్రెస్ హైకమాండ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. 2 రోజుల నుంచి కూడా ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంతో ఇదే అంశంపైన ప్రధానంగా చర్చించారు. మరోవైపు మంత్రివర్గంపై అంశం, విస్తరణ అంశం ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా పీసీసీ చీఫ్ అన్నది ఈ రోజుతో తన పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో కొత్త పీసీసీ చీఫ్ రావాల్సి ఉంది. దీనికి సంబంధించి హైకమాండ్ రేవంత్ రెడ్డి అభిప్రాయాలను కూడా తీసుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి అంటే దీనిపైన చర్చించిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇక రేపో మాపో కొత్త పీసీసీ ప్రెసిడెంట్ ప్రకటన ఉండబోతుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది సంధ్య. అయితే మొదటి నుంచి మనం చూస్తున్నాము రేవంత్ రెడ్డి సీఎం అయిన దగ్గర నుంచి కూడా, అంటే ఆయన మంత్రివర్గంలో తీసుకున్నట్టు అంటే శాఖలు కేటాయించడం కావచ్చు, ఇలాంటి విషయాలన్నింటిలో కూడా కొంచెం అంటే గత కాంగ్రెస్ డెసిషన్స్కి భిన్నంగానే వెళ్తూ ఉన్నారు ఆయన. సో ఆయన మాటకి హైకమాండ్ కూడా కొన్ని చోట్ల యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పుడు రానున్న కాలంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అవుతుంది అనేటువంటి వార్తలు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పీసీసీ అధ్యక్ష పదవి అనేది చాలా చాలా కీ రోల్ పోషించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి ఎలాంటి ఈక్వేషన్స్ హైకమాండ్ ముందు ఉంచే అవకాశాలు ఉండొచ్చు?
ఖచ్చితంగా పార్టీకి లాభం జరగాలి, ప్రభుత్వానికి ఇబ్బంది ఉండకూడదు. ఈ రెండు కాన్సెప్ట్లనే పార్టీ ఆలోచన ఉంటుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆలోచన కూడా ఇదే ఉంటుంది. ఇదే అంశాన్ని కూడా కాంగ్రెస్ హైకమాండ్ ముందు చెప్పి ఉంటారు. ఎందుకంటే దీనికి సంబంధించి పార్టీ కొత్త బాస్ వచ్చిన తర్వాత పార్టీ అదేవిధంగా ప్రభుత్వం రెండు కోఆర్డినేషన్గా ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎక్కడ ఏ విధమైన గ్యాప్స్ ఉన్నప్పటికీ కూడా అది పూర్తి పరిపాలన పైన పడుతుంది, అటు ప్రభుత్వం పార్టీ పైన కూడా పడుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి అనుగుణంగానే కాంగ్రెస్ అధిష్టానం గత కొన్ని రోజుల నుంచి కూడా దీనిపైన కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ఎవరైతే ఆశావాహులు ఉన్నారో ఆశావాహులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని, ఆశావాహుల పేర్లను ఏ వర్గం నుంచి ఎవరినన్నది ఒక పరిశీలన కార్యక్రమం ఉంది. ఎందుకంటే మూడు సామాజిక వర్గాలు ప్రధానంగా పోటీ పడుతుంది. బీసీ నుంచి 5 మంది బరిలో ఉన్నారు. బీసీ నుంచి మధుయాస్కి గౌడ్, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్, సురేష్ శెట్కర్, అదేవిధంగా ఈ 5 మంది బరిలో ఉన్న పరిస్థితి ఉంది. ఈ 5 మందిలో ఖచ్చితంగా అంజన్ కుమార్ యాదవ్ ఈ దీంట్లో ఎవరికి ఇవ్వాలి బీసీ నుంచి 5 మంది అన్న ఒకటైతే, ఎస్టీ నుంచి 2 పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. దాంట్లో సీతక్క, అదేవిధంగా బలరాం నాయక్. దీంట్లో ఎస్టీకి అయితే బలరాం నాయక్ అవకాశం కల్పించే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థానికంగా ఉన్న రాజకీయ రాష్ట్రంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో చూసుకుంటే ఖచ్చితంగా ఓసీ బీసీ కాంబినేషన్లో ముందుకెళ్లాలన్నది అయితే ప్రధానంగా కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచనగా కనిపిస్తుంది. అదే జరిగితే ఖచ్చితంగా బీసీ అభ్యర్థికి పీసీసీ పట్టం కట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ బీసీలో ఈ 5 మందిలో ఎవరికి పట్టం కట్టబోతుంది, హైకమాండ్ ఎవరిని కొత్త బాస్గా నియమించబోతుంది అన్నది ఇప్పుడు చూడాల్సి ఉంటుంది. సార్ రైట్ కొండల్.